కొంపల్లి బొల్లారంలో యాభై ఆరు లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో టూ బిహెచ్కే ఫ్లాట్ జస్ట్ కాల్ అమెరికా చరిత్రలో ఎప్పుడు చూడని భీకర తుపాను దూసుకొస్తోంది గతంలో ఎప్పుడు చూడనటువంటి తుపాను రాబోతున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇప్పటికే మెక్సికోను ఒక కుదుపు కుదిపేసింది ఈ తుపాను ఇప్పుడు ఫ్లోరిడా వైపు చూస్తోంది గతంలోనే మనం చూసాము హెలెన్ తుపాను ఎంతటి భీకరంగా ఆ తుపాను సృష్టించిందో గంటకు నాలుగు వందల యాభై కిలోమీటర్లకు పైగా ఐదు వందల వరకు కూడా బలమైన గాలులు వీచాయి అక్కడ జనావాసాలు పూర్తిగా చల్ల చిదురుగా పడ్డ పరిస్థితి కనిపించింది హెలైన్ నుంచి ఇంకా అమెరికా వాసులు అక్కడ కోలుకోలేదంటే ఆ తుపాను తాలూకు సృష్టించిన బీభత్సం ఎలాంటిదో మనకు అర్థమవుతుంది తుపాను సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తా ఉన్నారు గంటకు ఐదు వందల కిలోమీటర్లు తుఫాన్ తుపాను సృష్టిస్తే ఇప్పుడు రాబోతున్న మిల్టన్ ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ మిల్టన్ తుపాను వల్ల గంటకు ఆరు వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పి ఉన్నారు శాస్త్రవేత్తలు ఇంకా ఒక అంచనాకు రాలేపోతున్నారు వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులే ప్రస్తుతం ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఇంత భీకర తుపానులు గతంలో ఎప్పుడు రాలేదు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద తుపాను ఇప్పుడు మిల్టన్ రూపంలో ముంచుకొస్తుందని చెప్పి ఒక భయాందోళన వ్యక్తమవుతుంది ఇప్పటికే జనావాసాలు పూర్తిగా ఖాళీ చేస్తున్న పరిస్థితుంది ఫ్లోరిడా ఒకసారి హెలెన్ తుపాను దాటికి తీవ్రంగా దెబ్బతింది ఇప్పుడు మళ్ళొకసారి అతి పెద్ద తుపాను రాబోతున్న నేపథ్యంలో ఫ్లోరిడా నుంచి ఇక్కడి నుంచి వెళ్లిపోండి ఇక్కడి నుంచి తరలి వెళ్లిపోండి అని చెప్పి ఇప్పటికే సైరన్లు కూడా మోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అరవై నుంచి డెబ్బై లక్షల మంది మిల్టన్ తుపాను వల్ల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఫ్లోరిడా రాష్ట్రం నుంచి ఇప్పటికే డెబ్బై లక్షల మంది ప్రజలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రతి కూడలిలో కూడా సైరన్లు మోగుతున్న పరిస్థితి కనిపిస్తోంది మిల్టన్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది మెక్సికో ప్రాంతాన్ని పూర్తిగా తుడిచిపెట్టుకున్న పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మెక్సికోలో సృష్టించిన అతల కుతలం ఏ విధంగా ఉంటుందో మనం స్క్రీన్ మీద చూస్తున్నాము మెక్సికో పూర్తిగా జనావాసాలన్నీ కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ షిప్పులు చూసారా ఆ వరద ఉధృతికి ఏ విధంగా కొట్టుకొచ్చినాయో మనకు కనిపిస్తుంది స్క్రీన్ మీద ఇక్కడ మీరు చూస్తున్నారు కార్లు ఏ విధంగా బోల్త పడ్డాయి ఆ టోర్నడో ప్రభావం ఏ విధంగా ఉందో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు ఒక బలమైన టోర్నడో పూర్తిగా కార్లను తిరగేసినటువంటి పరిస్థితి కింద గుంత ఏ విధంగా పడిందో చూసారా పైకి అలా గాల్లో చూడండి గాల్లో పెద్ద ఒక వలయం లాగా ఏర్పడింది బ్లాక్ హోల్ లాగా ఒక రింగ్ లాగా ఏర్పడింది చూసారా టోర్నడోలు అమెరికాలో ఎంత బీభత్సం సృష్టిస్తాయో ఎంత ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తాయి మనం చూడొచ్చు ఇటు ప్రజలు ప్రాణాలు అర్జితలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు ఈ భీకర తుఫానుల వల్ల ఇళ్లన్నీ పైకప్పులు కూలిపోతున్నాయి జనావాసాల్లోకి పూర్తిగా అయిపోయింది లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు భారీ వరదలు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు హెలెన్ తుఫాను గతంలో మనం చైనాలో చూసాము యాగి తుఫాను ఎంత భీకర కాండ సృష్టించిందో మనం చూసాం చైనాలో సృష్టించిన ఆ భీకర తుఫాను వల్ల పెద్ద పెద్ద ఫ్లైఓవర్లే కార్లే కొట్టుకుపోయిన పరిస్థితుంది దానికి మించి మొన్న హెలెన్ తుపాను గంటకు ఐదు వందల కిలోమీటర్ల వేగంతో వీచిన పరిస్థితుంది ఇప్పుడు మిల్టన్ రూపంలో అతి పెద్ద తుపాను రాబోతోంది వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి గురవుతున్నారు ఇంత తక్కువ సమయంలో ఇన్ని తక్కువ రోజుల వ్యవధిలో ఇంత పెద్ద ఎత్తున భీకర తుఫాను రావటం ఏంటి ఏమవుతుంది యుగాంతానికి మనం సమీపంలో ఉన్నావు అని చెప్పి శాస్త్రవేత్తలు మేధోహమధురం జరుపుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది మిల్టన్ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో ఒక అంచనాకి రాలేకపోతున్నారు ఎందుకంటే దీని ప్రభావం గతంలో కంటే ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో అని చెప్పి వాతావరణ శాఖకు సంబంధించి ఈ తుపాను అంచనా వేసే బృందం ఒకసారి ఫ్లైట్ లో ప్రస్తుతం తుపాను ఎక్కడ కేంద్రీకృతమైందో అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారు వాళ్ళకి అసలు భయం అంటే ఏంటో తెలిసింది ఎందుకంటే ఫ్లైట్ లోనే వాళ్ళు ఏ విధంగా కిందకి పడిపోతున్నారో ఆ బలమైనటువంటి గాలుల వేగంతో ఫ్లైట్ ఏ విధంగా తూలిపోతుందో చాలా స్పష్టంగా చూడొచ్చు ఎందుకంటే ఎప్పుడైనా సరే అమెరికా వైపు భీకర తుఫానులు వస్తే ఒక అంచనా వేయటానికి ఇలాంటి బృందం సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటది సరిగ్గా ఎక్కడైతే తుపాను కేంద్రీకృతమైందో ఎక్కడైతే బలమైన గాలులు వీస్తున్నాయో అక్కడ చాలా స్పష్టంగా ఆ ప్రాంతానికి వెళ్ళి ఏ విధంగా అంచనా వేస్తున్నారో ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు వాళ్ళకే ఒక భయం కలిగే పరిస్థితి అక్కడ కనిపించిందంటే తీర ప్రాంతాల్లో అది గనక అలజడి సృష్టిస్తే ఎంత దారుణమైన ఫలితాలు ఉంటాయో వాళ్ళు ఇప్పటికే అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఫ్లోరిడా వైపు బలమైనటువంటి తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో అందరూ ఖాళీ చేసేయండి ఎక్కడి నుంచి వెళ్ళిపోండి ఒకవైపు భీకరమైనటువంటి గాలులు టోర్నడోలు వరద బీభత్సం మరొక వైపు భయం కొలిపే విధంగా అతి పెద్ద తుఫాను ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు తీర ప్రాంత ప్రజలు ఇంకా మేము ఎక్కడికి పోవాలి మా ఇళ్లు వదిలేసి ఎక్కడికి పోవాలి మా వస్తువులను ఇక్కడ వదిలేసి ఎట్లా పోవాలి అని చెప్పి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది నాసా రిలీజ్ చేసినటువంటి ఫొటోస్ మీరు స్క్రీన్ మీద చేస్తున్నారు అక్కడ ఉరుములు మెరుపులు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాము అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము ఇప్పుడు ఎక్కడైతే తుపాను కేంద్రీకృతమైందో ఆ ప్రాంతంలో చాలా స్పష్టంగా నాసా ఉపగ్రహ ఛాయా చిత్రాలు తీసింది అక్కడ ఎంత దారుణమైనటువంటి భయంకరమైనటువంటి భీవోత్స కాండను సృష్టించే పరిస్థితి ఉందో మనం చూడొచ్చు బువ్వెత్తన ఎగజ పడుతున్నటువంటి ఆ గాలి దాంతో పాటు ఉరుములు మెరుపులు చాలా స్పష్టంగా చూస్తున్నాం ఇదే గనక ఇదే బలమైనటువంటి పరిస్థితి తీర ప్రాంతంలో కొనసాగితే గనక మొత్తం తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది మనం యుగాంతానికి సమీపంలో ఉన్నట్టుగా అర్థం వచ్చే విధంగా శాస్త్రవేత్తలు ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారంటే ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు రెండు వందల సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి బలమైనటువంటి గాలులతో కూడిన తుపానులు వస్తాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు మొన్న చైనా చూసాము అంతకుముందు జపాన్ లో చూశాము అక్కడ దుబాయ్ మొత్తం మునిగిపోయిన పరిస్థితి చూసాము రోజుల వ్యవధిలోనే ఇలాంటి దారుణమైనటువంటి భయంకరమైనటువంటి గాలులు వస్తున్నాయి వస్తున్నాయంటే ఈ భూమండలం ఏదో జరగబోతోంది ఈ భూమండలానికి ఏదో సమస్య చూపడింది ఈ భూమండలం లోపల అంతర్భాగంలో ఏదో అవుతోందన్నటువంటి భయం చాలా మందిలో కనిపిస్తుంది దీని మీద కూలంకషంగా అధ్యయనం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది దీని పట్ల మరింత అప్రమత్తంగా ఉండి దీనికి మూలం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రజలు చేసిన తప్పిదాలే ప్రకృతిని హింసించాడు కాబట్టి మానవుడు ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది మరి ఈ ఫ్లోరిడా ఎంతటి నష్టం చేకూరుస్తుంది హెలన్ కంటే యాగి కంటే అతి పెద్ద తుపాను బలమైన తుపాను అని చెప్తున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పి ఒక భయం అయితే కనిపిస్తా ఉంది